శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి సెప్టెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. మకర రాశిలో మన శనీశ్వరు యొక్క ప్రభావం, అంటే ఏనాడు ప్రభావము, అలాగే చతుర్థంలో కుజుడి యొక్క ప్రభావము, అలాగే మనం ముందుకు పోతే షష్ఠస్థానంలో రాహు, సప్తంలో చూస్తే శుక్రుడు, అష్టంలో రవి, అలాగే భాగ్యంలో చూస్తే బుధుడు, వీయంలో గురుకేతులు ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే మనకు అష్టంలో ఉన్న రవి అష్టమ స్థానంలో పొందినప్పటికీ కూడా ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళ శని ఉంటుంది కాబట్టి లగ్నంలో శని, అష్టంలో రవి, ఈ రెండు కాంబినేషన్ అంతా పాజిటివ్ కాంబినేషన్ చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదని చెప్తాం. అలాగే ఇక్కడ ఏంటంటే చతుర్థంలో ఉన్న కుజుడు, చతుర్థంలో ఉన్న కుజుడు ఏంటంటే శుక్రుడి మీద దృష్టి పెట్టాడు. అంచేత కుజ దృష్టి ఎప్పుడైతే శుక్రుడి మీద పడిందో వీళ్ళకి ఏంటంటే ఎముకలకి సంబంధించిన బోన్ పెయిన్స్ వచ్చే అవకాశం బాగా కనబడుతుంది. అదే కుజుడు దృష్టి శుక్రుడి మీద ఉండడం, అదే రాశిలో శని కూర్చోవడం, అక్కడ శని ద్వయంగా ఆ యొక్క శుక్రుడిని చూడడం, ఇవన్నీ కాంబినేషన్ అంటే కొంచెం మకర రాశి వారికి హెర్టిక్గా ఉండే అవకాశం ఉంటుంది. ఏళ్ళనాటి శని కూడా ప్రభావం కనబడుతుంది. అలాగే మనకి ఈ మూడు యొక్క కాంబినేషన్స్ వల్ల ఏంటంటే నిర్ణయాలలో దోషాలు కనబడే అవకాశం ఉంటుంది. ఇటు వచ్చి చదువుకునే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలదు, చదువు విషయాలు బ్రహ్మాండంగా వెళ్తుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగానే రాస్తారు, ఆ పార్ట్ వరకు పర్వాలేదు. కానీ వ్యాపారస్తులకు మాత్రం కొంతవరకు తెలియకుండానే నష్టాన్ని కనబడే అవకాశం ఉంటుంది. స్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి, ఫార్మా ఇండస్ట్రీ వాళ్ళకి, స్పెక్యులేషన్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం నష్టం బాగానే కనబడుతుందని చెప్పచ్చు. ఇదిలా ఉంటే బుధుడు భాగ్యంలో ఉండి స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ వచ్చిన వ్యాపారం లాభంలో కూడా ఒక నష్టాన్ని చూపించే అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే నష్టం చేయడానికి మూడు గ్రహాలు ఉన్నాయి, భాగ్యంలో బుధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ ఏం కనబడుతుందంటే ఈ రెండింటి యొక్క కాంబినేషన్లో మనకి ఏంటంటే కొంచెం ఇబ్బంది కనబడే అవకాశం, నష్టాన్ని ఎక్కువ చూపిస్తుంది కాబట్టి. మూడు గ్రహాలు నెగిటివ్ ఉన్నాయి, ఒక గ్రహమే పాజిటివ్ ఉంది కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే బుధుడు యొక్క అనుగ్రహం మనం పొందడానికి చేసే ప్రయత్నాలు, ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మెయిన్గా ఏంటంటే 12లో ఉన్న గురుకేతువులు ఏంటంటే ఇక్కడ గురువు అనేవాడు జ్ఞానానికి సంబంధించిన వాడు, 12లో ఉండడం వల్ల ఎటువంటి దోషాలు లేవు. 23వ తారీఖు తర్వాత గురుడు స్వయంగా ఒక్కడే అక్కడ ఉంటాడు, కేతు కూడా పక్క జరిగిపోతుంది కాబట్టి అక్కడ నుండి వాళ్ళకి ఎడ్యుకేషన్ లైన్లో ఒక స్ట్రీమ్ లైన్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది నీట్ ఎగ్జామ్స్ అనుకోండి, ఏ ఎగ్జామ్స్ అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ కనబడే అవకాశం చిల్డ్రన్స్ బాగానే కనబడుతుంది. తర్వాత రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇటువంటి యాక్టివిటీస్ చేసేవాళ్ళు మాత్రం ఒక్క 15 రోజులు స్టాగ్నెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యోగాలు ఆరంభమవుతాయి. ఏదైనప్పటికీ ఇక్కడ శనికి సంబంధించిన అభిషేకము, శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయగలితే డెఫినెట్గా కొంత రాజమార్గం కనబడుతుంది. ముఖ్యంగా శనివారం పూట, మంగళవారం పూట ఆంజనేయ స్వామికి ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే లగ్నంలోనే శని కూర్చున్నాడు కాబట్టి మనం తీసుకుంటున్న నిర్ణయాలే మన క్లారిటీగా ఉండదు, కరెక్ట్గా రావుందా అనే కన్ఫ్యూజన్ స్టేజ్లో శనీశ్వరుడు పెడతాడు కాబట్టి ఎప్పుడైతే ఆ స్వామివారికి అనుగ్రహం పొందడానికి వెళ్తే ఆంజనేయ స్వామికి కొంత సంకటం ఏమైనా ఉంటే అది విమోచన అవుతుంది, రాజమార్గంలో రాజయోగం కలుగుతుంది. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.